న్యూస్ మోకిలా ఫామ్ హౌస్ కేసులో విజయ్ మద్దూరి విచారణకు హాజరు కాలేదు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని విచారణకు రాలేనని అధికారులకు తెలిపారు. ఆ కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఇవాళ విచారణకు రావాలని మోకిలా పోలీసులు అయితే తెలిపారు. నేడు విచారణకు హాజరు అవుతారా లేదా అనే దానిపై కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ పరిధిలో అక్టోబర్ 26న కేటీఆర్ బామ్మర్ది పాకాల రాజుకు చెందిన ఫామ్ హౌస్ లో పార్టీ జరిగింది. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతో పాటు ఫారెన్ లిక్కర్ వాడినందుకు ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు కూడా ఫైల్ చేశారు. ఫామ్ హౌస్ లో నిర్వహించిన సోదాలో 12 ఫారెన్ లిక్కర్ బాటిల్స్, ఢిల్లీ మహారాష్ట్రకు చెందిన 2 నాన్ డ్యూటీ లిక్కర్ బాటిల్స్, 11 కేఎఫ్ బీర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు పెద్ద మొత్తంలో క్యాసినో కాయిన్స్, ప్లేయింగ్ కార్డ్స్ సీజ్ చేశారు పోలీసులు. రెడ్డి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము విజయ్ మద్దూరికి ఏదైతే టైం ఇచ్చారో ఆ టైం కూడా ముగిసిపోతూ ఉంది, ఆ గడువు అయిపోతూ ఉంది. బట్ విజయ్ మద్దూరి స్టిల్ నాట్ ఎట్ ఇప్పటి వరకు కూడా అటెండ్ కాలేదు. సో ఆయనకి ఆరోగ్య సమస్య ఉందని అయితే చెప్తున్నారు. ఈ రోజైనా హాజరవుతారా లేదా, అసలు మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మోకిలా ఫామ్ హౌస్లో పోలీసులు రైడ్ చేసిన తర్వాత అదే రోజు విజయ్ మద్దూరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఉదయం నుంచి సాయంకాలం వరకు దాదాపు 8 గంటల 9 గంటల పాటు కూడా ఆయన విచారణించారు. విచారించిన తర్వాత నేను ఒక వ్యక్తి ఇస్తేనే నేను ఈ యొక్క మొత్తం కుక్కని తీసుకున్నాను అనేసి ఆయన చెప్పినట్టుగా అది మొత్తం నోటీసులు తీసుకున్నారు. తర్వాత స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. తర్వాత హెల్త్ కండిషన్స్ రీజన్ చెప్పి తర్వాత మీరు ఎప్పుడు పిలిచినా రేపే వచ్చి కావాలంటే నేను వస్తాను, నేను ఎక్కడ నేను దేశం విడిచిపోరనేసి కూడా పోలీసులకు చెప్పడము, రాతపూర్వకంగా కూడా అతను రాసిచ్చి మరీ వెళ్ళడంతో స్టేషన్ బయలు పోలీసులు ఇచ్చారు. అయితే ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా విజయ్ మద్దూరి పత్తా లేకుండా పోయినటువంటి నేపథ్యము, అసలు ఎక్కడున్నాడు కూడా ఎవరికి తెలియదు. ఒకరోజేమో యుఎస్ ఎంబసీలో ఉన్నారని ఒక చెప్తున్నారు, మరొకవైపు హాస్పిటల్లో అడ్మిట్ అయినారని మరొక చెప్తున్న నేపథ్యంలో ఫోన్లో మాత్రం ఇప్పటివరకు అందుబాటులో లేదు. అయితే ఇప్పటికే హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత కేవలం 48 గంటలు అంటే 2 రోజులు మాత్రం ఎగ్జెంప్షన్ ఇచ్చారు. ఆ 2 రోజులు కూడా ఎగ్జెంప్షన్ అయిపోయి దాదాపు 3 రోజులు అవుతుంది. సో దీపావళి రోజు రాలేదు, తర్వాత రోజు రాలేదు, నిన్న సండే కాబట్టి నిన్న సండే కూడా రాలేదు. సో ఇవాళ ఎవరైనా వస్తాడో రాలేదని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఇవాళ కానీ వస్తే మాత్రం విజయ్ మద్దూరిని పూర్తి స్థాయిలో అతన్ని విచారిస్తే ఫర్దర్గా కేసు మూవ్ అనేది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే విజయ్ మద్దూరి మీద ఇటు కొకేన్ తీసుకున్నాడనే ఉద్దేశంతో ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. సో అక్కడ అదొక కేసు ఉంది, తర్వాత ఇటు గేమింగ్ యాక్ట్ కూడా కేసు నమోదు అయ్యింది. కాబట్టి ఖచ్చితంగా ఇతను వచ్చి స్టేట్మెంట్ ఇస్తే కానీ ఇతన్ని పూర్తిస్థాయిలో విచారణ చేస్తే మాత్రం మరొక పేరు వచ్చి బయట వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. దాంతోపాటు ఇప్పటికే పాకాల రాజు ఇటు మోకిలా పోలీస్ స్టేషన్లో 7 గంటల పాటు కూడా విచారణ ఎదుర్కొన్నారు. తర్వాత ఎక్సైజ్ ఆఫీస్లో కూడా తను విచారణ ఎదుర్కొన్నాడు. ఆ 2 విచారణల్లో కూడా విజయ్ మద్దూరు తీసుకున్నటువంటి కొకేన్కి కానీ తర్వాత ఆయన చేసినటువంటి స్టేట్మెంట్కి కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు ఆయన ఎక్కడ తీసుకొచ్చినట్టు నాకు అసలు సంబంధమే లేదంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో, మరోవైపు ఇటు విజయ్ మద్దూరు కూడా పోలీసులకు వ్యతిరేకంగా ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత 2 గంటల తర్వాత ఆయన పోలీసులకు వ్యతిరేకంగా కావాలని నాతో తప్పుడు సాక్ష్యం చెప్పించారు, తక్కుడు స్టేట్మెంట్ ఇప్పించారు, అసలు ఆ పార్టీలో అసలు ఏం జరగలేదంటూ కూడా అసలు అతను డ్రగ్స్ తీసుకున్నటువంటి అంశాన్ని కూడా అతను చెప్పలేకపోయాడు. సో దీనిపైన కూడా పోలీసులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇదే అంశం పైన పాకాల రాజు వచ్చినప్పుడు కూడా అడిగినప్పుడు నేపథ్యంలో నాకు అసలు సంబంధమే లేదని కూడా ఆయన చెప్పారు. ఇదంతా కేవలం ఫ్యామిలీ పార్టీనే చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు విజయ్ మద్దూరి ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు పోలీసులు. పోలీసుకి వెళ్ళినప్పుడు దాదాపు 3 గంటల పాటు కూడా సోదాలు నిర్వహించారు. అతను వేరే మహిళకు సంబంధించినటువంటి ఫోన్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో అదొక కేసు కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అధికారిని తప్పుడు సమాచారం ఇవ్వడం కానీ తప్పుడు ధోరణిలో కూడా వాళ్ళు చెప్పడం కానీ ఇవంతా కూడా ఖచ్చితంగా కూడా చేశారు. కాబట్టి దానికి కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అతనిపై కూడా కేసు నమోదు అయ్యే నేపథ్యం కనపడుతుంది. సో విజయ్ మద్దూరి మస్టర్ షూట్గా ఇవాళ రావాల్సినటువంటి అవసరం ఉంది మోకిలా పోలీస్ స్టేషన్కి. అతను తన లాయర్లతో పాటు మొదటి రోజు వచ్చినట్టు ఇవాళ వస్తాడా లేకపోతే ఇవాళ కూడా డుమ్మా కొడతాడా లేకపోతే అనారోగ్య కారణాలు చెప్పి మరో కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో ఉంటాడా అన్న దానిపై కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు మాత్రం ఇవాళ వరకు వెయిట్ చేసి ఖచ్చితంగా విజయ్ మద్దూరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పోలీసు గడువు అయిపోయింది,
కోర్ట్ ఇచ్చినప్పటికి గడువు అయిపోయింది ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు ఇప్పటివరకు ఆ నోటీసులకి స్పందన లేదు కాబట్టి ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఆ రకంగా ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే విజయ్ మద్దూరితో పాటు ఇంకా ఎవరెవరిని విచారించే అవకాశం ఉంది ఎందుకంటే దీంట్లో చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరి పేర్లు కొంతమంది పేర్లు బయటికి చెప్పలేదు కానీ వాళ్ళందరిని విచారించే ఛాన్స్ ఉందని కూడా చెప్తూ ఉన్నారు సో ఇంకా ఎవరెవరిని విచారించే అవకాశం కనిపిస్తోంది అంటే ఈ కేసులో మేయర్ నలుగురుగా పెట్టుకున్నారు పోలీసులు ఒకటి వచ్చి కార్తిక్ ఎవరైతే ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి వ్యక్తి ఉన్నారో మేనేజర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ కేసు అతనిపై నమోదు చేశారు అతను అరెస్ట్లో కూడా ఉన్నాడు తర్వాత ఈ కేసులో ఏటూగా ఉన్నటువంటి పాకాలరాజు పాకాలరాజు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొన్నాడు కాబట్టి ఆయన పెద్దగా ఉండే అవకాశం లేదు తర్వాత మూడో వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి నాగేశ్వర రెడ్డి ఎవరైతే పాకాలరాజు సంబంధించినటువంటి అతని బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతున్నారో అతను తర్వాత విజయ్ మధురి రెండు కేసులు కొకేన్ ఒకటి అండ్ గేమింగ్ యాక్ట్ కింద సో ఖచ్చితంగా ఇతని ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇతను నోరు తెరిస్తే మాత్రం మిగతా పేర్లు అనేది బయటకు వస్తాయి ఇప్పటికే ఒక అమెరికా నుండి వచ్చినటువంటి ఒక మహిళకు సంబంధించినటువంటి ఫోన్ కూడా ఆ రోజు మిస్ అయింది సో ఆ రోజు పోలీసులు సీజ్ చేశారనేసి కూడా ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి నా ఫోన్ నాకు కావాలంటే కూడా ఆమె అడిగింది అయితే తర్వాత ఇన్వెస్టిగేషన్ జరిగింది ఏంటంటే విజయ్ మధురిని మరొక అతని ఫోన్ దాచిపెట్టేసి మరొక మహిళకు సంబంధించినటువంటి ఫోన్ కూడా అతను ఇచ్చినటువంటి పరిస్థితి సో అతను కూడా ఉంది కాబట్టి అనేక విషయాలన్నీ కూడా విజయ్ మధురి చుట్టూ విజయ్ మధురి ఇచ్చిన ఫోన్ ఎవరైతే ఫారిన్ నుంచి వచ్చారో ఆవిడ ఫోనే విజయ్ మధురి పోలీసులకు అప్పగించారా లేకపోతే హ్యాండ్ ఓవర్ చేసుకున్న ఫోన్స్ లో ఆవిడ ఫోన్ కూడా ఉందా అంటే ఆ రోజు పోలీసులకు దొరికినటువంటి ఫోన్లో ఆవిడ కూడా ఫోన్ ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే అది విజయ్ మధురి ఇచ్చాడా విజయ్ మధురి నుంచి రెండు ఫోన్లు ఇప్పుడు తీసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది అది ఆ మహిళదా లేకపోతే వేరొక మహిళదా అక్కడ ఇంకో మరొక ఆసక్తిపరమైన ఏమంటే విజయ్ మధురి ఆ ఫంక్షన్లో పాల్గొన్నాడు తర్వాత తన వైఫ్ కూడా పాల్గొంది తన వైఫ్కి సంబంధించినటువంటి ఫోన్ ఇవ్వకుండా తన ఫోన్ ఇవ్వకుండా మరొక మహిళ ఎవరైతే కొంచెం ఆ పార్టీలో బాగా సన్నిహితంగా ఉన్నటువంటి ఆ మహిళకు సంబంధించినటువంటి ఫోన్ అతను బలవంతంగా తీసుకున్నట్టు తను ఇచ్చినట్టు పోలీసులు చెప్తున్నారు అయితే పోలీసులు దాన్ని డేటా రిట్రీవ్ చేసినప్పుడు ఆ ఫోన్ విజయ్ మధురిది కాదని తెలిసింది అయితే తర్వాతనే కేసు కొంచెం ట్విస్ట్ టర్న్ అయ్యిందని చెప్పుకోవచ్చు తర్వాత పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళడము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మొత్తం అన్ని రకాలుగా కూడా సర్చింగ్ చేసినప్పుడు తనకు సంబంధించినటువంటి పాత ఫోన్లన్నీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్నప్పుడు డేటా రిట్రీవ్ చేసే పనిలో వాళ్ళు ఉన్నారు అయితే వాటిలో అసలైన ఫోన్ ఏదైతే విజయ్ మధురి దాచిపెట్టినటువంటి ఫోన్ ఉందా లేదని కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ఫోన్లో వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ పార్టీకి వచ్చినటువంటి వారు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది ఈ కొకేన్ ఎక్కడి నుంచి తీసుకున్నారని చెప్తారు ఎవరు ఇచ్చారని తెలిసిపోతుంది కోడ్ లాంగ్వేజ్లో ఉందా ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో తెలిసిపోతుంది దాంతోపాటు ఫారెన్ లిక్కర్ కూడా ఇతను తెచ్చాడని కూడా ఒక అభియోగం ఉంది సో పాకాలరాజుకి ఈ లోకల్గా కొనే అంత లేదు లోకల్గా అంత ఫారెన్ బ్రాండ్లు దొరకవు మ్యాక్సిమము సో పాక ఎవరైతే విజయ్ మధురిని తెచ్చారనేసి కూడా కొంతమంది చెప్తున్న నేపథ్యంలో ఆ రకంగా కూడా పోలీసులు క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం కాబట్టి విజయ్ మధురి పోలీస్ స్టేషన్కి వస్తేనే ఈ యొక్క కేసు యొక్క చిక్కుమడి వీడుతుంది అనేసి కూడా పోలీసులు భావిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా